తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపేట రోడ్లో నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తుమ్మలపేట రోడ్డుకు 16 కోట్ల నిధులు మంజూరు చేశామని, వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కాంట్రాక్టర్ల కమిషన్లు ఇవ్వలేక పనులు ఆపివేశారని చెప్పారు. తుమ్మలపేట రోడ్డు మార్గాన 20 గ్రామాల ప్రజలు ప్రతినిత్యం రాకపోకలు జరుగుతున్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 100 కోట్ల రూపాయల లేఅవుట్లు వేస్తే కనీసం తుమ్మలపేట రోడ్డు కనీసం కనిపించలేదని అన్నారు. విమానం చూపు తావరం అయిపోయింది. ఇది ఒక పత్రిక, ఇది ఒక సాక్షి పేపర్. దీని ఒక పేపర్ గా సిద్ధు చేర ఉండాలి. ఆ ముఖ్యమంత్రికైనా ఈ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికైనా మొన్నటి దాకా ఎయిర్పోర్ట్ పోయిందంటే ఎందుకు పోయిందని, ఎందుకు పోదు అని మాట్లాడాలి. ఈరోజు ఏకంగా సాక్షి పేపర్లో వేశారు. అంటే జనాన్ని మాయ చేయడానికి, మగ్గు పెట్టడానికి, మీ మాయ మాటలకి, మీ మాయ ఎవరికి ప్రజలు మగ్గు పోయే టైం పోయింది. మీకు బుద్ధి చెప్పే టైం దగ్గర పడ్డది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, మీకు అందరూ గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా కావాలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం, మీకు బుద్ధి చెప్తాం. ప్రతాప్ రెడ్డి, నువ్వు చేసిన దుర్మార్గాలను బయటికి తెస్తాం, నేను వదిలిపెట్టని తెలియజేస్తాను. కావాలి నియోజకవర్గంలో తుమ్మలపేట రోడ్డులో రోడ్డు యొక్క పరిస్థితిని, ఈ గుంటలు పడిపోయి ఇక్కడ ఆటోలు పడిపోవడం, అలాగే 2-వీలర్స్ పడిపోవడం, మహిళలు అయితే కాన్పులకి గవర్నమెంట్ హాస్పిటల్ దాకా తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఆటోలోనే ప్రవేశించినటువంటి వైనం మనకు కనబడుతుంది. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగిపోయి కాళ్ళు చేతులు పోయినటువంటి వైనం. గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ రోడ్డు వేయకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అసమర్థత. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్డుకి నిధులు శాంక్షన్ చేసి ఓకే చేసిన తర్వాత, టెండర్ కూడా పిలిచి ఓకే అయిపోయిన తర్వాత రీటెండర్స్ అని పేరుతో ఆ కాంట్రాక్టర్ని బెదిరించడం, డబ్బులు అడగడం, ఆ లంచాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టరు ఈ రోడ్డు వేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజున ఈ రోడ్డు పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ మన రోడ్డు పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు ఈ రోజున ఈ రోడ్డు నందు ఈ రోడ్డు యొక్క పరిస్థితిని వివరిస్తూ ప్రజల ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో గుంతల రోడ్లు, గతుకుల రోడ్లు, మరి అలాగే అభివృద్ధికి నోచుకునే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు దృష్టికి తీసుకొచ్చే దానికోసంగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున తుమ్మలపేట రోడ్డుని సందర్శించడం జరిగింది. ఈ రోడ్డులో నేను ఇక్కడ పొరలాడి ఈ రోడ్లో స్టేట్ వైడ్ నేను గుర్తింపు వచ్చినా కావలి ఎమ్మెల్యేకి ఈ రోడ్డు గురించి పట్టలే. ఎందుకంటే ఆయనకి దోచుకోవటం దాచుకోవటం తప్ప మరి ఏది లేదు. ఈ లేఅవుట్లన్నీ ఆయన ఇక్కడ వేసిన లేఅవుట్లు మొత్తం ఇట్లా 1 కోటి రూపాయలు మరి దిగమింగి ఇంకా ఈ భూముల్ని కబ్జా చేసి దాంట్లో ఉన్నటువంటి డొంక భూములు అయితేనేమి, వారం ఒక భూములు అయితేనేమి. తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజులో గుంటల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 365 రోజుల్లో ప్రతి నిత్యం ఈ రోడ్లు మేము ప్రతిరోజు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మాది పోలవర బలం, ప్రతిరోజు రావాల్సింది కావలికి. ప్రతిరోజు ప్రతి వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ ప్రతిరోజు కావలు కావాల్సింది. ఈ నాకు తెలిసి ఈ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో, గుంటలో ఉందని చెప్పేసి గుంటకి బండి వెళ్తూ ఉంటే వెనక బండి వచ్చి పక్కన తిప్పడం, ఆ విధంగా ఏదో విధంగా చాలా వరకు ఒకసారి బస్సు, ఒకసారి ఆటోలు, ఇలాంటివి చాలా వరకు యాక్సిడెంట్లు జరగడం చాలా దుర్మార్గం. ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రోడ్డు మీద కొద్దిగా దృష్టి పెట్టి ఈ రోడ్డు